స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదరవిందంగళీ శరణమయ్యప్ప భిక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను అయ్యప్ప స్వామి వారికి భోజనానికి పిలుస్తూ ఉంటారండి అందరూ తర్వాత మన ఇంట్లో భిక్ష చేస్తూ ఉంటాం ఈ సమయంలో ఏమైనా పాటించాలా ఆ భిక్షలో వాడవలసిన వస్తువులు ఏమైనా ఉంటాయా వారు భోజనం చేసిన తర్వాతే మిగతా వాళ్ళు భోజనం చేయాలని ఏమన్నా ఒక ఆర్డర్ ఉందా అంటే వారు మాల వేసుకున్న వారు సాక్షాత్ అయ్యప్ప సబాణులే వారికి ఈ స్పైసీ లేని భోజనం కడుపు నిండకూడదు ఆకలి తీరాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆకలి తీరే భోజనం పెట్టాలే కానీ ఈ నూనె వస్తువులు బ మిర్చిలు బజ్జీలు పెడతాం గారెలు పెడతాం స్వీట్లు పెడతాం మా అమ్మగారు పద్దెనిమిది రకాలు మొక్కుకున్నారండి అయ్యప్పలకు పెడతారని మా వాళ్ళు ఇరవై ఐదు రకాలు పెడతారని ఇది వచ్చి పెళ్ళి కాదు మన యొక్క హంగులు ఆరుబాటాలు చేయడానికి సాత్విక ఆహారం అది కూడా ఏకభుక్తమని చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఆకలి తీరాలే కానీ కడుపు ఉబ్బసంగా నిండిపోయి అది తిన్న తర్వాత నిద్రపోవడానికి మనం భిక్ష చేయకూడదు ఆ స్వామివారి నామస్మరణతో ఎలాదంటే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగా అయ్యావే శరణమయ్యప్ప అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా ఈ అన్నదానం చేసిన వారికి అంత పవర్ ఆ భోజనం పెట్టిన వారిని మనస్ఫూర్తిగా దీవించండి స్వామి ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి అని చెప్పి వారి కోసం ప్రార్థన చెయ్యండి అది ముఖ్యం అది అన్నదానం అంటే ఏకభుక్తం చేయండి సాత్విక ఆహారం చేయండి ఒక పచ్చడి ఒక కూర ఒక మజ్జిగ పెరుగు అనేది అవాయిడ్ చేయండి మజ్జిగ తినండి పలహారాలు తినండి కూరగాయలు పచ్చి కూరగాయలు తినండి రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తినడం వల్ల మనము స్నానంలోనూ ఈ యొక్క లేదా మధ్యాహ్నం పడుకునేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్య దీక్ష లోపమవుతుంది ఈ ఆహారం వల్ల కాబట్టి కంట్రోల్గా ఉండాలి శరణమయ్యప్ప వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి